విజయవాడలో చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే మనం ఆడిటర్స్ అని పిలుస్తుంటాం. చార్టర్డ్ అకౌంటెంట్స్ వారు కొంతమంది ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ బ్రహ్మయ్య అండ్ కంపెనీకి సంబంధించిన చార్టర్డ్ అకౌంటెంట్ని అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ ఓ మీటింగ్ పెట్టుకున్నారు. ఇలా చార్టర్డ్ అకౌంటెంట్ల మీకు వచ్చేస్తే ఎలాగా? ఆ మీటింగ్లోనే నా మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఎవరు చేశారో నాకు తెలియదు, కానీ పేపర్లో, ఈనాడు పేపర్లో బాక్స్ ఐటెం పెట్టారు. అరుణ్ కుమార్ అనేవాడికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పులు ఏం కనబడవు. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ మీటింగో లేకపోతే రామోజీరావు గారికి సపోర్ట్గా ఒక గ్రూప్ పెట్టుకున్న గ్రూప్ మీటింగో కాదు, చార్టర్డ్ అకౌంటెంట్స్ మీటింగ్. డెఫినెట్గా వాళ్ళకి మీటింగ్ పెట్టుకుని ఏంటండి మా సీఎం తీసుకెళ్ళిపోవటం ఏంటండి అని చెప్పి అనేటువంటి హక్కు వాళ్ళకుంది. కానీ నేను జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న తప్పులో నేనేమన్నా హిడెన్ బర్గా, లేకపోతే నేనేమన్నా ఆఫీసర్నా, నేనేమన్నా రూలింగ్ పార్టీలో మెంబర్నా, అపోజిషన్లో మెంబర్నా? నాకు చెప్పాలనిపించినవి చెప్తూ ఉంటాను. తెలుగుదేశం టైంలో ఎక్కువ క్రిటిసైజ్ చేసేవాడివి వైఎస్ఆర్సీపీ వచ్చాక ఎందుకు చేయట్లేదని బోర్డులన్నీ వస్తున్నాయి సోషల్ మీడియాలో. తెలుగుదేశం దాంట్లో నేను క్రిటిసైజ్ చేస్తే దానికి ఖండన వచ్చేది, దాని మీద నడిచేది. ఇప్పుడు ఇదిగో కంబాల చెరువు కప్పెట్టేస్తున్నారు. ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం, ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటే ముందు చెప్పాలి కదా, రోజు కలుస్తూ ఉంటాం. భరత్కి ఫోన్ చేసి, మన రాజమండ్రి ఎంపీ గారికి ఫోన్ చేసి చెప్పాను, బాబు కంబాల చెరువు కప్పెట్టేసే ప్రయత్నాలు జరిగితే మాత్రం దానికి వెంటనే మేము వ్యతిరేకంగా ఉద్యమానికి మొదలు పెడతాం. మా టైంలో, రాజశేఖర రెడ్డి టైంలో వేరే ఒక చెరువు కూడా తవ్వాం కంబాల చెరువు సరిపోదని. మీరున్న కంబాల చెరువుని బ్యూటిఫికేషన్ కప్పెట్టేస్తే ఎలాగా అని చెప్పాము. చెప్తే అతను ఏవో కొన్ని లెక్కలు చెప్పాడు, దాని ప్రకారం మేము అది కప్పెట్టే ఉద్దేశం కాదు, బ్యూటిఫికేషన్ చేస్తున్నాం, దాంట్లో వాటర్ కెపాసిటీ ఎంత ఉంటే అంతే ఉంచుతాం ఏదో చెప్పాడు ఆయన, వివరాలు కూడా పంపిస్తానన్నాడు. పంపించిన దాంతో సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. తెలుగుదేశం టైంలో అలా నేను మాట్లాడడానికి ఏం వీలుండేది కాదు, నాకు పెద్దగా తెలుసున్న వాళ్ళు లేరు. ఇది వైసీపీలో ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుసున్న వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప నేను, నాకేమి వైసీపీ ప్రభుత్వం అంటే ఇష్టం, తెలుగుదేశం ప్రభుత్వం అంటే అయిష్టం అలాంటివేం లేవు. ఎందుకంటే నేను రాజకీయాల్లో యాక్టివ్గా లేను కాబట్టి, ఏది ఎలక్షన్ రాజకీయాల్లో అయినా సరే ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ మీటింగ్లో అలా అంటాం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అయితే జనరల్గా మన ఇప్పుడు ఎవరన్నా జర్నలిస్ట్ మీద దాడి జరిగితే జర్నలిస్టులు అందరూ మీటింగ్లు పెడతారు, లాయర్ మీద దాడి జరిగితే లాయర్ మీటింగ్లు పెడతారు, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా మీటింగ్ పెట్టడంలో తప్పేం లేదు, మా వాడిని జైలుకి పంపారండి అని. సడన్గా నాకు స్ట్రైక్ అయింది, విజయసాయి రెడ్డి 16 నెలలు జైల్లో ఎందుకున్నాడండి? చార్టర్డ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యాపారాలకి చార్టర్డ్ అకౌంటెంట్. ఈ ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీస్, ఆడిట్ కంపెనీస్లో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్, డెలాయిట్, కేపిఎంజీ ఇవన్నీ పెద్ద పెద్ద అనమాట ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఆడిట్లు నిర్వహించేవి. దానికి మన ఇండియాలో ఎవరైతే హెడ్ ఉన్నాడో గోపాలకృష్ణన్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ ఇవాళకి కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు సత్యం కంప్యూటర్ శిష్యులు. సత్యం కంప్యూటర్ శిష్యులో వడ్లమాని శ్రీనివాసు, తాళ్ళూరు శ్రీనివాస్ అని ఇద్దరు జైలుకి వెళ్ళారు, శిక్ష కూడా పడినట్టుంది వాళ్ళకి. ఇద్దరు ఆడిటర్లే, వాళ్ళకి వ్యాపారంతో ఏం సంబంధం లేదు. ఇక అగ్రిగోల్డ్లో వావిలాల ఉమాపతి, జొన్న విత్తుల దుర్గాప్రసాద్ ఇద్దరు ఆడిటర్లే అగ్రిగోల్డ్లో. ఇవాళకి కూడా వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి. అప్పుడు ఎప్పుడు కూడా ఆడిటర్స్ మీటింగ్ పెట్టినట్టు కానీ ఆడిటర్స్ మీద ఇలా జరగటం ఏంటని ఖండించడం కానీ నేను చూడలేదు. మరి జరిగాయేమో నాకు తెలీదు, నేనైతే చూడలే ఆడిటర్స్ని కూడా. నాకు అనుమానం వచ్చి అడిగాను ఒక ఆడిటర్ గారిని, ఒక పెద్ద ఆడిటర్ గారిని అడిగాను, ఏమంటే మీ పని లెక్కలు చూడటమే కదా, మీకు ఎలా క్రైమ్లో సంబంధం కడతారు? ఇప్పుడు ప్లేడర్ వచ్చాడు, కేడీ గారి తరఫున వాదించాడు, కేడీకి శిక్ష వేస్తూ ప్లేడర్కి శిక్ష వేయరుగా.
మరి ఆడిటర్ అలాగే ఏదో తప్పుడు లెక్కలు వేశారనుకోండి ఎలాగ అతన్ని శిక్షిస్తారు అని అడిగారు. నాకు కూడా తెలీదు. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే ఆడిట్ అనేది క్లయింట్ దగ్గరో కస్టమర్ దగ్గరో ఉద్యోగం కాదు. ఆడిట్ అనేవాడు ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్టు యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంటు వాడుకునేటువంటి ఎవరికి చూపిస్తాం బ్యాంకుల్లో చూపిస్తాం రిజర్వ్ బ్యాంక్కి చూపిస్తాం ఐటీ వాళ్ళకి చూపిస్తాం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆర్ఓసి ఆర్ఓసి అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి చూపిస్తాం అలాగే జిఎస్టీ వాళ్ళకి చూపిస్తాం. ఈ ఆడిట్ చేయబడినటువంటి అకౌంట్ బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ స్టేట్మెంట్లు వాళ్ళకి ఈ ఆడిట్ అని ముద్ర వేసిన వాడు బాధ్యత వహించాలి. ఇతనికి సెక్షన్ 126 ఎవిడెన్స్ యాక్ట్ ఇతనికి రిలీఫ్ ఇవ్వాల క్లేడన్లకు రిలీఫ్ ఇచ్చారు. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అయితే నేనేం చేయను అతను పట్టుకొచ్చాడు అకౌంట్ని కొట్టేశానంటే కుదరదు. ఖచ్చితంగా ఆ అకౌంట్లో మూడు రకాలు ఉంటాయట. ఒకటి క్లీన్ అంటే మొత్తం బాగుంది నేను చూశాను మొత్తం బాగుంది అని ముద్రేస్తాడు క్లీన్. రెండోది రెండు మూడు తప్పులుంటే ఆ తప్పులు ప్రస్తావించి దాన్ని క్వాలిఫైడ్ ఆడిట్ అంటారు. క్వాలిఫైడ్ ఆడిట్ అంటే ఇదిగో ఈ తప్పు కనబడుతోంది ఈ తప్పు కనబడుతోంది అని అవి రెండు కూడా రికార్డు చేస్తూ అప్పుడు ఆడిట్ ముద్రేస్తాడు. మూడోది డిస్క్లైమర్, ఈ రిపోర్ట్ అంతా అవకతవకలని దీని మీద నేను వెయ్యను అని తిప్పేస్తాడు. ఈ మూడు రకాలు ఆడిటర్ చేయవలసినటువంటి బాధ్యత. వీటిలో తేడా వస్తే వాళ్ళ రూల్స్ ప్రకారం తేడా చిన్నదైతే ముందు అతను ఆడిటర్ని సస్పెండ్ చేస్తారట. ప్రతి నెల వాళ్ళది ఒక మ్యాగజైన్ వస్తుంది, ఆ మ్యాగజైన్లో ఎన్నో పేర్లు వస్తాయి వీళ్ళందరినీ వీడిని ఆరు నెలలు సస్పెండ్ చేశాం, వీడు ఆడిటర్ ఉద్యోగం చేయడానికి వెళ్ళలేదు, వీడిని ఆరేళ్ళు సస్పెండ్ చేశాం, ఇవి ఇవి కేసులు అని అసలు ప్రజలు మనకు తెలియకుండానే వాళ్ళ మీద సస్పెన్షన్ వచ్చేస్తుంది. ఆ సస్పెన్షన్ ఆర్డర్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆర్ఓసి వాళ్ళకి వాళ్ళకి సర్క్యులేట్ అయిపోతుంది. ఇంకా ఆడిటర్ ముద్రయడానికి లేదు, ఆడిటర్ ఆడిట్ చేయడానికి లేదు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు ఎంక్వైరీ మొదలెట్టారో ఆ ఎంక్వైరీలో భాగంగా బ్రహ్మయ్య అండ్ కంపెనీకి వెళ్ళారు. వెళ్తే బ్రహ్మయ్య కంపెనీ వాళ్ళు మా దగ్గర ఏమి లేవన్నారు. లేవన్న తర్వాత ఖచ్చితంగా ఆ ఫైల్స్ మా దగ్గర లేవండి అని చెప్పేసి అనడానికి వీల్లేదు. వాటి కాపీలు మీ దగ్గర ఉండాలి, మీరు ఆర్ఓసీకి ఇచ్చాక ఆర్ఓసీ కాపీ మీ దగ్గర ఒకటి ఉంచాలి. ఈ లోపల లేకపోతే కోర్టు స్టే చేస్తారు, వీళ్ళకి ఇవ్వక్కర్లేదు. ఇది అరెస్ట్ చేశారు. 120B అంటే ఎవరైనా పెట్టచ్చు. 120B ప్లేడర్లకు కూడా పోతాయి ఉద్యోగాలు. ఈ ప్రొటెక్షన్ ఉన్నా సరే ప్లేడరు క్లయింటు కలిసి నేరం చేశారా అంటే ప్లేడర్ని కూడా జైలుకి పంపించేస్తారు. ప్లేడర్ ఓన్లీ క్లయింట్కి అనుకూలంగా వాదించాడు అన్నది శిక్షార్హం కాదు కానీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. అలాగే సెక్షన్ 21 ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్లో కూడా నో బార్ టు ప్రాసిక్యూట్, చార్టర్డ్ అకౌంటెంట్స్ని ప్రాసిక్యూట్ చేయడానికి లేదు అన్న బార్ లేదు. ఇవన్నీ క్లియర్గానే ఉన్నాయి. కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం రామోజీరావు గారికి సంబంధించినటువంటి ఏ సంస్థ అయినా సరే ఒక ఫార్మాట్ ఉంది. షెడ్యూల్ 3 ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ ప్రకారమే వాళ్ళు ఇవ్వాలి అకౌంట్ ప్రాఫిట్ ఇంత లాస్ ఇంత బ్యాలెన్స్ షీట్ ఇది ఆస్తులు ఇన్ని అప్పులు ఇన్ని అనే ఫార్మాట్ ప్రకారం ఇవ్వాలి. ఆ ఫార్మాట్ ప్రకారం ఈయన ఇవ్వట్లేదన్నదే నేను 2006 చెప్పినటువంటి ప్రెస్ మీట్. 2006 చెప్పాను నేను ఆయన ఏది పాటించట్లేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్లో కూడా ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టే నడుపుతున్నారు కానీ యాక్ట్ని ఫాలో అవ్వట్లేదు అని అప్పుడే చెప్పడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వీళ్ళకి బాధ్యత వహించాలి. చార్టర్డ్ అకౌంటెంట్, చార్టర్డ్ అకౌంటెంట్ అంటే చిన్న విషయం కాదండి. ఆల్మోస్ట్ ఐఏఎస్ ఐపీఎస్లు యూపీఎస్సీ ఎగ్జామ్స్ లెవెల్లో ఉంటుంది. మీలో చాలామందికి తెలుసు ఎవడు పడితే వాడు చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వరు. చాలా పెద్ద సిలబస్, చాలా కష్టపడి వాడు చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి వస్తాడు. ఆ చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి వచ్చినటువంటి వాడు వాడు వాడికి ఆ ముద్రేస్తే ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఉంది, కాగ్కి జీతాలు ఇచ్చేది ఎవరో గవర్నమెంటే. అయినా కాగ్ రిపోర్ట్లో ఈ గవర్నమెంట్ చేసిన తప్పులన్నీ రాస్తారు, ఎక్కడెక్కడ తేడా వచ్చిందో అకౌంట్ రాస్తారు. రాయటం కోసమే ఆడిట్. ఈ ఆడిట్ నేను ఎందుకు అరెస్ట్ చేశారండి అని వీళ్ళు పెట్టినప్పుడు పోని పెట్టారు, పెట్టే తప్పేం లేదు. నువ్వెందుకు మాట్లాడలేదు అనడం ద్వారా దానికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి యాంటీ రాయలి అనేటువంటి కలర్ వచ్చేసింది. నేను జగన్మోహన్ రెడ్డిని ఏమీ అంటలేదు అన్న మాట అక్కడెందుకు,
అనేటప్పుడు నేను అంటాను. ఇప్పుడు ఎందుకు అంటలేదంటే అక్కడ ఏపీ రీఆర్గనైజేషన్ కేసు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ మీ దగ్గరే 10 ప్రెస్ మీట్లు పెట్టి అడిగాను, అందులో ఎఫిడేవిట్ వేయండి బాబు అని. వేయలేదు. జగన్మోహన్ రెడ్డి వేశాడు. ఈగానే జగన్మోహన్ రెడ్డిని ఎలా విమర్శించగలను? కామన్ సెన్స్ కదా. చంద్రబాబు నాయుడు గారి టైంలో మీ మీద ఎప్పుడైనా కేసు పెట్టారా? ఎందుకు పెట్టలేదు? మీరు ఆయన హైలైట్ చేస్తున్నారు కాబట్టి. నాకున్నదే, నా ఎజెండాలో ఉన్నదే, 1 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విషయం తేలాలి, 2 నా స్వార్థం. మార్గదర్శి కేసులో నేను చెప్పింది రైటు అంటే నా మీద మార్గదర్శి వాళ్ళు వేసినటువంటి డిఫమేషన్ కేసు ఏదైతే ఉందో అది డిస్మిస్ అవుతుందని. నా మీద ఆయన కేసు వేసాడు, కానీ నేను ఆయన మీద ఏం కేసు వేయలే. మార్గదర్శి చిట్ ఫండ్స్ చేత వేయించారు, అది కూడా రామోజీరావు గారు, నాకేం సంబంధం లేదు, మార్గదర్శి చిట్స్ వాళ్ళు వేశారని. ఆ చిట్స్ వాళ్ళు కూడా చెప్పారు, చచ్చా రామోజీరావు అండి, మా చిట్ ఫండ్ కంపెనీ మీద మీరు మాట్లాడడానికి ఎవరు ఇచ్చారు అక్కని. ఈవేళ బ్యాలెన్స్ షీట్లో క్లియర్గా రామోజీరావు గారికి సంబంధించిన ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఆయన ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాంట్లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఉంది, చిట్ ఫండ్ కంపెనీకి, దానికి సిస్టర్ కన్సర్న్, ఇవన్నీ ఒకే హెచ్చుకు చెందినవి అని బ్యాలెన్స్ షీట్లో ఇచ్చాడు ఆయన. అలా చేయడానికి, వ్యాపారం చేయడానికి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని కేసు పెడుతుంది. దాన్ని కేసు పరంగా ఇచ్చేయాలి తప్ప ఎందుకు దీన్ని ఇలా అరుణ్ కుమార్? నేను ఇప్పుడు మొన్న మార్గదర్శి మీద ఆయన SLP వేశారండి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో, దానికి ఆయన సమాధానం ఇచ్చాడు 140 పేజీలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తాను. 140 పేజీల రామోజీరావు గారి ఎఫిడేవిట్లో 63 పేజీ నుంచి 138 పేజీ వరకు, అంటే దాదాపుగా 70 పేజీలు సగం మించి ఏమి రాశారా అంటే, నేను 2006 నుంచి ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ తెలుగు పేపరు, దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషను, తెలుగు పేపరు, దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషను. నాకేంటండి సంబంధం? స్టేట్ గవర్నమెంటు కేసు వేశారు, ఆ కేసు తప్పు అని వాళ్ళు రిప్లై చేయాలి. మధ్యలో నా స్టేట్మెంట్లు ఎందుకు? నా స్టేట్మెంట్లో 70 పేజీలు వేశారు, నా మీదే వేశారు డెఫమేషన్, నా మీదే 50 లక్షల డెఫమేషన్ వేశారు. వీడికి పని లేదండి ఇంకా రామోజీరావు తప్ప ఇంకేం కనపడదు అని నా మీద కొడుతుంటారు. ఎప్పుడైనా రామోజీరావుని అడిగారా అని మీకేం పని అండి? అరుణ్ కుమార్ అనేవాడు ఒకటి అలిగేషన్ చేశాడు, మిమ్మల్ని ఏమైనా అవమానించాడా? ఎవడి రామోజీరావు, కేడీ గారు అలాంటి మాట్లాడను అన్నానా నేను? రామోజీరావు గారనే అన్నాను. మీ కంపెనీ చేస్తుంది తప్ప మీరు డబ్బులు తినేశారు, డబ్బట్టు పారిపోతున్నాడని కూడా నేను ఎప్పుడు అనలే. మీ కంపెనీ లాస్లో రన్ అవుతుంది అన్నాను, లాస్లో రన్ అవుతుంది అన్నది డైరెక్ట్గానే బయట పెట్టుకున్నారు. ఈవేళ రివర్స్ నా మీద, నేనేదో చేస్తున్నట్టు మీరు గవర్నమెంట్ మీద రాస్తుంటే గవర్నమెంట్ మీ లొసుకులు ఉంటే పట్టుకోదా? మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ మీద రాస్తుంటే సిద్ధపడే రాయాలి. ఆయన ఎప్పుడు ఒకటే మాట అంటాడు, నేను ఈ గవర్నమెంట్కి వ్యతిరేకం కాబట్టి గవర్నమెంట్ నా మీద యాక్షన్ తీసుకుంటుంది అంటే, గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాసేవాడిని ఎవడేం చేయటానికి లేదనమాట. ఇంకో మాట ఏమంటాడంటే, 60 ఏళ్ళు అండి, 60 ఏళ్ళు నుంచి నడుపుతున్నాను, ఒక్క కంప్లైంట్ లేదు. మొన్న ఇక్కడెక్కడో హైదరాబాద్లో అనుకుంటారు పట్టుకున్నారు, ఎవడికో పట్టుకొచ్చి గొట్టం పెట్టారు, తాగేసి డ్రైవ్ చేస్తున్నాడని. వాడు చెప్తున్నాడు, నాకు 70 ఏళ్ళ వయసు, 50 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నాను, రోజు ఫుల్ బాటిల్ తాగి డ్రైవ్ చేస్తాను, ఇప్పటివరకు ఒక యాక్సిడెంట్ చేయలేదు, ఎవడో నా మీద కంప్లైంట్ ఇచ్చాడా? నువ్వు పట్టుకొచ్చి బ్రీత్ అనలైజర్ నాకు పెడతావా? అంటే అదేంటనేది, అందరికీ ఇది అందరికీ పెడతామండి, ఎవడు తాగుంటే వాడిని పట్టుకుంటూ యాక్సిడెంట్ చేశారని కాదు, యాక్సిడెంట్లు అవ్వకుండా ఆపడం కోసం. దానికోసం ఏ నో, నా కేసు కాదు ఇది, కావాలంటే కనుక్కో ఊరిలో అందరినీ. నేను రోజు సాయంకాలం ఫుల్ బాటిల్ తాగుతాను, క్లబ్కి వెళ్ళి నేనే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తాను. ఎప్పుడైనా ఎవడికైనా తగిలిందా? ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? తాగి డ్రైవ్ చేయకూడదా? అది నేరం. ఆ నేరం నాకు వర్తించదు, ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తాను. సేమ్ అదే ఆర్గ్యుమెంటు. ఇన్నాళ్ళు ఏమైపోయారు? ఇన్నాళ్ళు ఎందుకు పెట్టలేదు గవర్నమెంట్ కేసులు? ఇప్పుడు పెట్టిన కేసు రైటా కాదా తెలుసండి. ఇప్పుడు పెట్టిన కేసు తప్పనుకోండి, మీకు అంత పెద్ద పేపర్ ఉంది, ఇవి ఏ వేశారో క్వశ్చన్లు, వాళ్ళు ఏం ఆన్సర్లు చెప్పారో, వాళ్ళు వీడియో రికార్డ్ చేశారు. వాళ్ళ వీడియో రికార్డ్ ఎందుకు? మీరే మీ పేపర్లో మొత్తం క్వశ్చన్ ఆన్సర్ రాయండి, ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా రామోజీరావు గారు మీరు చాలా అన్యాయంగా వెళ్తున్నారు అని అందరూ జగన్ మీద వ్యతిరేకం అవుతారు, మీకు ప్రెస్ అవుతుంది, రాయండి మొత్తం. ఏం ప్రశ్నలు వేశారు, ఏం సమాధానాలు చెప్పారు, మీకు ఈ సెక్షన్లు వర్తిస్తాయా వర్తించవా? ఎవడు చట్టానికి అతీతం ఉంటుందండి. నిజంగా వెంకటేశ్వర స్వామి సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానం మొన్న ఈనాడులోనే వచ్చింది వార్త, చదివారుగా అందరూ. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా మన దేవుడు, అక్కడ బీజేపీ ఏమో హిందుత్వ ప్రభుత్వం. వెంకటేశ్వర స్వామికి అమెరికా నుంచో రష్యా నుంచో
యూరప్ నుంచో అక్కడ ఉన్నటువంటి హిందూ మతాన్ని వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళు వస్తారు. మనం రూపాయలు వేసినట్టే డాలర్లు వేస్తారు, పౌండ్లు వేస్తారు, రూబెల్స్ వేస్తారు, ఇవన్నీ వేస్తుంటారు. ఇవన్నీ తీసుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసి ఇదిగోనండి వీటికి డబ్బులు లెక్క కట్టి ఇచ్చేయండి అంటే వాళ్ళు టీటీడీ ఖాతాకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఇదేదో యాక్ట్ ఉంది, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని, దాని ప్రకారం రిన్యూ చేయించుకుంటూ ఉండాలట. వీళ్ళు ఏంటి, మాకు ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, టీటీడీకి ఎగ్జెంప్షన్ ఇవ్వండి, మా దగ్గర వచ్చినటువంటి డాలర్లు ఇవన్నీ కూడా మీకు ఇచ్చేస్తే మాకు రూపాయలు ఇస్తున్నారే, అది దేవస్థానానికి ఇస్తున్నారు దేవుడికి, అందుకని దానికి ఎగ్జెంప్షన్ ఇవ్వండి అని కాగితం పెట్టుకోవాలట. 2018లోనో ఎప్పుడో కాగితం పెట్టడం మర్చిపోయారు. ఎప్పటి నుంచో చేస్తున్నారు అది, ఎప్పటి నుంచో డబ్బులు వస్తున్నాయి. మర్చిపోతే 10 కోట్లు ఫైన్ వేశారండి, 10 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామికి ఫైన్ వేశారు. ఆ ఫైన్ కడితే కానీ నీ డాలర్లు గెలర్లు మేము డబ్బు ఇవ్వమని. ఆ సుబ్బారెడ్డి గారు వెళ్ళేట, మరి సుబ్బారెడ్డి గారు వెళ్ళాడో టీటీడీ తరఫున పేపర్లో వచ్చింది, ఆయన పేరు వచ్చింది, వెళ్ళి వాళ్ళతో నెగోషియేట్ చేసి వెంకటేశ్వర స్వామి తరఫున 3 కోట్లు ఫైన్ కట్టాడండి. 3 కోట్లు ఫైన్ కట్టి రిన్యూ చేయించుకున్నారు. వెంకటేశ్వర సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అయినా సరే ఈ దేశంలో చట్టాలకు అతీతంగా లేదండి, ఖచ్చితంగా కట్టవలసిందని ఆ తీసుకుంటున్నాడు కూడా దండం పెట్టి తీసుకుంటాడు. స్వామి నన్ను క్షమించు, గోవిందా గోవిందా అనుకుని తీసుకుని వాటికి డబ్బు ఇచ్చుంటారు వెనక్కి. చట్టం అనేది ఎవరు, వెంకటేశ్వర స్వామే చట్టానికి అతీతుడు కాదు. రామోజీరావు గారు ఎందుకు ఇలా మొండికెత్తి, ఆయన దగ్గర ఇప్పటికి కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది ఏంటంటే, నేను ఎవరి డబ్బు తినేలేదని, నేను ఎవరికి ఎగ్గొట్టలేదని చూపించరే, అది చూపించట ఆయన ఎవరికి, కోచ్ స్టేలో ఉన్నాడు చూపించండి. ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి మీద, ఎవడ కంప్లైంట్ ఇచ్చాడండి చెప్పండి. ఎర్రనాయుడును ఇంకొక ఆయన ఎవరో కోర్టులో వేశారు, వాళ్ళు కంప్లైంట్, వాళ్ళకి ఏంటి సంబంధం? ఎవడన్నా జగన్మోహన్ రెడ్డికి డబ్బు ఇచ్చినవాడు నన్ను మోసం చేసి లంచం కింద డబ్బు తీసుకున్నాడని ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చాడా? కేసు కేసే, ఆ యాంటీ కరప్షన్ కేసు ఏదైతే అది అట్రాక్ట్ అయింది, అట్రాక్ట్ అవ్వబట్టే 16 నెలలు జైల్లో ఉన్నాడు. డబ్బు ఇచ్చిన వాడికి బాధ లేదు, పుచ్చుకున్న వాడికి బాధ లేదంటే కుదరదు, ఆ వైలేషన్ ఆఫ్ యాక్ట్. లేదా డైరెక్ట్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, నాకే చెప్పాడు ఏమని, నేను అందరికీ ప్రాఫిట్లు ఇచ్చాను అని. సీఎం అవ్వకముందే తన దగ్గర పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ, 100 కోట్లు పెట్టినవాడు 150 కోట్లు తీసుకున్నాడు, 200 కోట్లు పెట్టినవాడు 220 తీసుకున్నాడు, ఆ లెక్క పంపిస్తాను నీకు కావలిస్తే అని నాతో ఒక రోజు ఎయిర్పోర్ట్లో కనిపించి చెప్పాడు. అయితే చట్టం నుంచి తప్పించుకోగలరా, కేసు కేసే, ఎందుకంటే వైలేషన్స్ ఉన్నాయి. క్విడ్ ప్రోకో జరిగింది అని వాళ్ళు ఆరోపించారు, జరగలేదని ఈయన చెప్తున్నాడు, కోర్టులో ఫైట్ చేసుకోవాల్సిందే తప్పదు. ఆయన అంటాడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నా మీద కక్ష కట్టి, మా నాన్న మీద కక్ష కట్టి చేస్తాను అనొచ్చు, తప్పులేదు, ఆయన ఆర్గ్యుమెంట్ ఆయనకు ఉంటుంది. కానీ కేసు తీసేయడానికి వీల్లేదు, మరి వీళ్ళు వచ్చారు కదా తీసేయచ్చు కదా కేసు, మోడీ వాళ్ళు వచ్చారు వెంటనే కేసు, మోడీ కేసులు అన్నీ తీయించేసుకున్నాడు కదా, అమిత్ షా కేసు తీయించేసుకున్నాడు కదా, ఈ కేసు ఎందుకు తీయించలేకపోయాడు? ఇవి ఫైనాన్షియల్ క్రైమ్స్.